Hello friends, welcome to our channel. So ela unnaru andaru nenete chala bagunanandi. So chustunar kada ee roju mana video lo recipe vachesi healthy roti laddu andi. Chala manchidandi idi pillaliki morning out evening out icharanti chala ishtanga tintaru. Chala healthy kuda andi. Idi mana rotis tho chestamu manaki chapati ee gudum pindilo మంచి మంచి ఐరన్ కాల్షియమ్స్ ఉంటాయి కదా పిల్లలకు చాలా మంచిదండి మీరు ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద ఎక్కువ కష్టపడన అవసరం లేదు మా అమ్మ ఎక్కువ మా హస్బెండ్ కి చపాతీ చేసినప్పుడు చపాతీ ఎక్కువ తింటుందని చెప్పేసి అలా పెట్టడం కన్నా ఇలా లడ్డూలా చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను చాలా ఈజీ దీనికి ఎక్కువ టైం పట్టదు మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా మన ఇంట్లో చపాతీస్ మిగిలిపోయినా సరే లేకపోతే పర్టిక్యులర్ గా చేసుకున్నా సరే ఇలా మనం హ్యాపీగా రోటీస్ లడ్డూస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి సో ఇలా 1 కప్ గోధుమ పిండి తీసుకోండి 1 కప్ అంటే చూసారు కదా 16 టేబుల్ స్పూన్ చూస్తున్నారా 4 8 16 టేబుల్ స్పూన్ అన్నమాట సో 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను నేను దీంతో అందులో జస్ట్ చిటికెడు సాల్ట్ వేయండి సాల్ట్ వేసి దాన్ని చపాతీ పిండిలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి చాలా స్మూత్ డౌలా రావాలి చూసారు కదా అలా కలిపి పెట్టుకొని అంత మెత్తగా రావాలన్నమాట ఒక 15 నిమిషాల పాటు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి కొంచెం పిండి అనేది స్మూత్ గా అవుతుంది సో ఇలాగా 4 చపాతీ బాల్స్ లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం దాన్ని చపాతీకి పాముకునే ఉంటుంది కదా దాంతో చపాతీలాగా నీట్ గా పామేసుకోండి సో దానికి నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసుకోండి లేదంటే ఆయిల్ అయినా సరే సో నెయ్యి అప్లై చేసుకొని ఇలా నైఫ్ తో ఒక ఘాటు పెట్టుకొని మనం దాన్ని అలా రోల్ చేయాలి చూసారా అలా రోల్ చేస్తే ఏంటంటే మనకి చపాతీ అనేది పొరలుగా వస్తుందన్నమాట సో మళ్ళీ దాన్ని ఉండలా చేసుకుని మళ్ళీ చపాతీలా పాముకోవాలి అలా మీకు ఎన్నైతే వచ్చాయో చపాతీలు అన్ని చపాతీల్ని అలాగా చపాతీలా చేసి పాముకొని పక్కన పెట్టుకోవాలి నాకు 1 కప్ గోధుమ పిండి తీసుకుంటే ఇలా 4 చపాతీలు వచ్చేయండి చూసారు కదా మొత్తం 4టిని నేను నెయ్యి వేసి అలాగా పామి పెట్టుకున్నాను అన్నమాట ఈ లోపు స్టవ్ మీద పెన్ తవా పెట్టేసి మనం ఆ రోటీ అనేది కాల్చుకోవాలి నెయ్యితో కాల్చుకోండి నెయ్యితో అయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా సరే పర్వాలేదు చూసారు కదా సో అలాగా రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి అలాగా మీకు వచ్చిన అన్ని చపాతీల్ని ఇలాగే నీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా అలా గోల్డెన్ కలర్లో మనం చపాతీల్ని కాల్చి పెట్టుకోవాలన్నమాట అలా అన్ని చపాతీల్ని కాల్చి పక్కన పెట్టేసుకోవాలి చూసారా నేను ఇప్పుడు ఇలా మొత్తం అన్ని చపాతీల్ని కాల్చి నెయ్యితో పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మీకు ఇలా విప్పితే చూడండి పొరలుగా కనిపిస్తుంది 3-4 లేయర్స్ వస్తాయి అనమాట కాలిపోతుంది వేడివేడిగా సో అలా 3-4 లేయర్స్ వస్తాయి సో ఈ చపాతీ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం చల్లారిపోయిన తర్వాత కంప్లీట్గా కూల్ అయ్యాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి అలా మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చూసారా నేను ఆ విధంగా మొత్తం చపాతీ మొత్తాన్ని అలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మీకు లేయర్స్ చూపిస్తాను చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో చూస్తున్నారా అలా అన్ని లేయర్స్ వచ్చాయి కదా సో ఇలాగా మనం పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసి తెచ్చుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు నేను వాటిని ఫైన్ పౌడర్ చేసి తెచ్చుకున్నాను చూస్తున్నారు కదా ఆ విధంగా అలా పౌడర్ చేసుకోవాలి సో వీటిని మళ్ళీ మనం ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో మనం జాగరీ యూజ్ చేస్తాం కదండి బెల్లం సో మనం ఎన్ని చపాతీల్ని పౌడర్ చేస్తే ఎంత పౌడర్ వచ్చిందో అనేది మనకి మళ్ళీ మెజర్మెంట్ తెలియాలి కదా సో మీరు ఏ కప్తో అయితే పిండి తీసుకున్నారు అదే కప్తో మళ్ళీ కొలుచుకుంటే నాకు 1.5 కప్పు ఆ చపాతీ పౌడర్ వచ్చింది చూసారా కొలుచుకొని మళ్ళీ మిక్సీ జార్లోనే వేసేసుకున్నాను సో 1.5 కప్పు ఆ పౌడర్కి నేను 1 కప్పు బెల్లమే వేస్తున్నాను ఎందుకంటే మనకి స్వీట్ ఐటమ్స్లో స్వీట్ ఎక్కువగా ఉండడం కన్నా కొంచెం తక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి మరి ఎక్కువన్నా బాగోదు సో నేను 1.5 కప్పు పౌడర్కి 1 కప్పు బెల్లమే వేసి అలా మళ్ళీ ఒకసారి నీట్గా మిక్సీ పట్టుకున్నాను చూసారు కదా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ చిన్నగా ఇలా చాప్ చేసి పెట్టుకోండి నేను నా దగ్గర బాదం పిస్తా ఉంటే ఇవి జీడిపప్పు ఉంటే వేసాను అనమాట సో ఇలాగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక మనం ఈ రోటీ మిక్సర్ ఉంది కదా ఆ మిక్సర్ మొత్తాన్ని అందులో వేసేసి నెయ్యిలో బాగా కొంచెం కలపండి ఆల్రెడీ మనం వాటిని చపాతీలో ఆ రోటీస్ని మనం నెయ్యితో కాల్చుకున్నాము నెయ్యి వేసి కొంచెం పామం కదా సో ఇంకా ఎక్కువ నెయ్యి అవసరం లేదు అలా బాగా వేపేసుకున్న తర్వాత కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఇలా లడ్డూలో చుట్టి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా చాలా హెల్దీ అండి, పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది. ఈజీగా మనం వీటిని స్టోర్ కూడా చేసి పెట్టేసుకోవచ్చు, చాలా చూడడానికి కూడా బాగుంటాయి అన్నమాట. అసలు తింటుంటే ఇవి చపాతీలతో చేసామా అన్నట్టే అయితే అస్సలు ఉండదండి. మా అమ్మ అయితే బాగా తింటుంది, సో తన కోసమని పర్టికులర్గా చేశాను. సో మీరు అలాగా మీకు ఎన్నైతే వస్తే అన్ని బాల్స్ చేసి పెట్టుకుని, నాకైతే ఎక్కువే వచ్చాయండి. ఆల్రెడీ మా హస్బెండ్ మా అమ్మాయి తినేశారు, సో నాకు ఇయ్యే మిగిలే ఫోటో తీసేసరికి. సో ఇప్పుడు మీకు టేస్ట్ కూడా నేను చేసి చూపిస్తాను. నిజంగా అండి చాలా చాలా బాగుంది. నేను చేశానని చెప్పడం కాదు, మీరు ఒకసారి నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఏముంది, జస్ట్ కొంచెం గోధుమ పిండి బెల్లమే కదా. మీకు చేస్తే అసలు తింటూ ఉంటే అసలు గోధుమ పిండితో చపాతీ పిండితో చేసినట్టు అస్సలు ఉండవండి. చాలా అంటే చాలా బాగుంది. బెల్లం ఎక్కువ కాలేదు, కొంచెం తక్కువే వేసాను కదా. తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉంది. చాలా స్మూత్గా డ్రై ఫ్రూట్స్ అయితే తగులుతూ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సింపుల్ కదండి, మనకి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసేసేయచ్చు. ఈ లాక్డౌన్ టైంలో ఎక్కువ మనం బయటకు వెళ్ళడం కన్నా ఇలా ఇంట్లో జస్ట్ సింపుల్గా నేను చెప్పిన స్నాక్ ఐటమ్స్ ఇవి ట్రై చేయండి, చాలా చాలా బాగా నచ్చుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చేసి ఎలా వచ్చింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. సో ఎవరైనా చూడలేకపోతే ఒకసారి చూడండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ శ్యామ్లా కుకింగ్స్. బాయ్. సో ఇలాగా ఒక 8 బౌల్లో స్టోర్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3 to 4 days వరకు హ్యాపీగా ఉంటాయండి. సో దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ శ్యామ్లా కుకింగ్స్. బాయ్.